యుజుదల ప్రభు యొక్క గొప్ప నామూనకు మహిమ కలుగును గాక ఈ టీవీలో వాకి వింటున్న మీ అందరికీ మీ కుటుంబాలకు ప్రత్యేకంగా మరి వందనాలు అలాగే మీకోసం ప్రార్థిస్తున్నాం మీ అవసరాలు తెలియపరుస్తున్నారు మరింతగా మేము ప్రార్థన చేయటానికి కూడా మరి అవకాశం దొరుకుతుంది మీ అవసరతలను బట్టి మీ ప్రార్థనలు బట్టి మాకు కొన్ని అవసరతలు అవసరం అర్థమవుతున్నాయి చాలా సంతోషం ఈరోజున దేవుని వాక్యములోనికి మనం వెళదాం వాక్యమును మరి ఒక సత్యవాక్యమును ఆధ్యాత్మికత్వంలోనికి ప్రవేశపెట్టుకుని నడుచుకున్నటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా ఈ దినాలను బట్టి పరిస్థితులను బట్టి మనము దేవుని వాక్యాన్నే మనం ఆధారం చేసుకోవాలి వాక్యాన్ని మీరు గ్రహించాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి అయితే ఈరోజున రోమపత్రికలో నుండి విశ్వాసమును గూర్చి ఒక మరొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం రోమపత్రిక నాలుగో అధ్యాయము ఆఖరి వచనం ఇరవై ఐదవ వచనం అలాగే ఐదవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఈ లేఖనంలో ఉన్నటువంటి కొన్ని రక్షించబడిన వారి మారు మనసు పొందిన వారి గూర్చి విశ్వాసమును గూర్చి ఒక నీతి మంతులత్వమును గూర్చి మీరు ఈ విషయాలు తప్పనిసరిగా వినాలి గ్రహించాలి తెలుసుకోవాలి అనుసరించాలి ఈ ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు ఏమన్నా రాయబడి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను మన అపరాధములను బట్టి ఆయన కురడా దెబ్బలకు అప్పగింపబడ్డారని మరణానికి అప్పగింపబడ్డారని బల్లెప్పు పోటులకు అప్పగింపబడ్డారని బట్టానికి అప్పగింపబడ్డారనే లేఖనమును చూడాలి ఆయన అప్పగించబడినప్పుడు ఆయన సిలువు మీద మరణించినప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన అనుభవం అదేమైందంటే మనము నీతిమంతులుగా తీర్చుటకై నీతిమంతులముగా తీర్చుటకై ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాను ఐదో అధ్యాయ మొదటి వచనంలో ఏముందంటే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఇలా అనుభవాలు మనము ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన అనుభవం అధ్యాయ మొదటి వచ్చిన మనం చదివిన మాట విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము యేసుక్రీస్తుని నమ్ముట వలన యేసుక్రీస్తులో ఏముందని నమ్మాలి అది ఒక ప్రశ్న ఈరోజున జరుగుతున్నటువంటి విషయాల్లో యేసుక్రీస్తు దేవుడని నమ్మటానికి ఆయనలో ఏముంది ఆయన పరిశుద్ధుడు ఆయన పాపుల కొరకు మరణించాడు మనుషుల కొరకు దిగువచ్చాడు ఆయన అప్పగింపబడ్డారు ఆయన సిలివేయబడ్డారు ఆయన రక్తం చెందించారు ఆయన సమాధి చేయబడ్డారు తిరిగి లేపబడ్డారు ఇదంతా మనుషుల కొరకు అందరి కొరకు కాబట్టి ఆయన నువ్వు నమ్మాలి విశ్వసించాలి అయితే ఇటు కార్యము నా కొరకు ప్రభు సుక్రీస్తు చేశారని నా పాపముల నిమిత్తము నా పాపము మన పాపము పాపము అనే మాటలు భయంకరత్వాన్ని చూపిస్తాయి పాపమును బట్టే శాపం పాపమును బట్టే దరిద్రం పాపమును బట్టే కేడు పాపమును బట్టే శిక్ష పాపమును బట్టే నరకం పాపను బట్టే తీరుపు పాపమును బట్టే దెబ్బలు పాపమును బట్టే మనుషుని యొక్క పాపమును బట్టే దురాత్మల సమూహం పట్టి పిడించే అనుభవం పాపమును బట్టే భూకంపాలు పాపమును బట్టే వరదలు పాపమును బట్టే వైరస్ నానావిధములైనటువంటి కీడుకరమైనవి ఇవంతా కూడా పాపమును బట్టి కాబట్టి ఈ పాపము నుండి విడుదల పొందిన వారి స్థితి పాపము నుండి విడుదల పొందిన వారి యొక్క గతి ఏమిటంటే నీతిమంతులుగా తీర్చబడటం ప్రైజ్ ద లాడ్ కాబట్టి దేవుడు వాక్యం ఇక్కడ చలవిస్తున్న మాట ఏంటంటే ఆయన రక్తం చిందించాడు పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తం చిందించి మరి శిలువలో మరణించారు కాబట్టే ఆయన నమ్మినప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి విడుదల కలుగుతుందని నువ్వు నమ్మినప్పుడు నువ్వు మంతులుగా తీర్చబడతావు నువ్వు రక్షించబడతావు నువ్వు విమోచించబడతావు శాపము నుంచి పాపము నుంచి దరిద్రము నుండి శిక్ష నుండి మనశ్శాంతి లేని స్థితి నుండి విడుదల పొందుతాం నీతిమంతుడు అనే మాట బైబిల్లో ఒక ఒక చోట ఒక బలమైన మాట రాయబడి ఉంది ఏంటంటే నీతిమంతుడు లేడు ఒక్కడున లేడు ఈ మాట చాలామంది ఆధారం చేసుకుని ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉంటారు శావుకులు కూడా అంటూ ఉంటారు చాలామంది రక్షించబడిన వారిని చర్చిలకి వారిని నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడనిది పబ్లిక్ మాట అనమాట అంటే నీతిమంతుడు లేడంటే అసలు లేడని కాదు సుధోమ గుమూర లాంటి పట్టణాల్లో అలాంటి కుటుంబాల్లో అలాంటి ప్రదేశాల్లో దేవునికి చోటు లేని స్థలములో పాపముతో నిండి ఉన్న ప్రాంతములో నీతి లేడు చాలామంది నీతి నేను నీతి ఉన్నాను నిష్ఠగా ఉన్నాను శుద్ధిగా ఉన్నాను అని కొంతమంది అనుకుంటారు ఎట్లాంటి రోజుకి ఐదు సార్లు స్నానం చేసినంత మాత్రాన రోజుకి ఐదు సార్లు ఈ యొక్క శరీరాన్ని శుద్ధి చేసినంత మాత్రాన నీతి మంతుడు కారు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగుచున్నది కాబట్టి యేసు రక్తము ద్వారా మీరు నీతిమంతులు బాప్తీసం తీసుకున్నారా బల్లరా తీసుకుంటున్నారా అది నన్ను అవిశ్వాసమే మేము నీతిమంతులంగా తీర్చాడు నా ఏసయ్యా అని నమ్మటం కూడా నమ్మిన వారిలో కూడా అపనమ్మకం నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మావో ఆయన నామూన బాప్త్యసం తీసుకున్నావో అలాగే ప్రిలరా మీరు బలారాధుల్లో ప్రవేశిస్తున్నారు సంఘారాధుల్లో ప్రవేశిస్తున్నారు ఒక ఉపవాసపు దీక్షలు ప్రవేశిస్తున్నారు ఒక నీతిమంతుల గుంపులో తీర్చబడుతున్నారు అని మీరు ఒప్పుకోండి విశ్వసించండి కాబట్టి ఈ నీతిమంతులుగా తీర్చబడినటువంటి అనుభవాల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ఆది కాండంలో నీతిమంతులుగా తీర్చబడితే దాని యొక్క మేలులు దాని యొక్క ఆశీర్వాదాలు దాని యొక్క కార్యక్రమాలు ఏమిటి యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రజలు రక్షించబడిన ప్రజలు నీతిమంతులుగా తీర్చబడిన ప్రజలు నీతిమంతులుగా తీర్చబడిన వారు అట్లయితే వాటి వలన లాభం ఏంటి మేలు ఏంటి అనుకుంటున్నారా మీరు రక్షణ పొందటానికి సిద్ధపడాలి అయితే ఇక్కడ ఒక మాట దేవుని పిలుపులో ఆయన నడిపింపులో ప్రయాణము ఉన్నటువంటి గురించి ఒక మంచి మాట మీకు జ్ఞాపం చేస్తా ఆది కాండము ఇరవయో అధ్యాయము నాలుగో వచనములో ఇలాగూ రాయబడి ఉంది అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును అతము చేయుదువా ఈ మాటకు బాగా గమనించాలి నీతి మంతుని గురించి చెప్పాను నేను మాటలో ఒక అభిమేలేకు ఆ సాంప్రదాయములో ఆ సన్నివేశములో ఆ పారాయణములో అబ్రహాము కుటుంబము చిక్కింది తన భార్యను శరపట్టబడింది ఇప్పుడు దేవుడు అబ్రహాం భార్యను బట్టి వినండి అభిమే అనేటువంటి ఆ ప్రాంతపు రాజుని దర్శించి ఆ మాట ఇక్కడ ఎలా రాయబడిందంటే దేవుని వాక్యములో మూడవచనములో అయినను రాత్రివేళ దేవుడు స్వప్న మందు అభిమేలుకు నద్దకు వచ్చి అన్నాడు దేవుడు వచ్చాడు అభిమేయు ఒక అన్యుడైనటువంటి క్రీస్తుని ఎరగనటువంటి ఒక అభిమేలు దగ్గర అభిమేకు దగ్గర షారాయి ఉంది పిలవబడిన అబ్రహాము తన భార్య ఆయన భార్య ఎక్కడుంది ఆయన ప్రేమించే భార్య ఎక్కడుంది ఆయన సంతోషపెట్టే భార్య ఎక్కడుంది నీ భార్య ఎక్కడుంది నీ భర్త ఎక్కడున్నాడు మీరు రక్షించబడిన వారైతే నీవెక్కడుంటావు మీరెక్కడున్నారు ఒంటరిగా ఎక్కడన్నా ఉంటున్నారా అయితే చూడండి ఇక్కడ షారాయిని బట్టి దేవుడు వచ్చి అభిమేళకతో మాట్లాడినప్పుడు ఈ నాలుగు వచ్చినోళ్ళ మాట మీరు అన్లైన్ చేసుకోవాలి నీతిగల జనము నశించుట అనే మాట ఇక్కడ రాయబడిన మాట నీతిగల జనము నశింప చేయుదువా అంటే దేవుని వాక్యములో నీతిమంతులుగా తీర్చబడిన వారు నశించరు నీతిమంతులుగా తీర్చబడిన వారు నశించరు వారు గతించరు వారు హతము చేయబడరు వారు ఒక కీడుకు గురి కావచ్చేమో కానీ ఆ కీడు చేత పట్టబడరు తప్పించబడదురు నీతిమంతుల అనుభవాన్ని యేసుక్రీస్తు ద్వారానే మనం నేర్చుకోవాలి పిలాతు భార్య యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన తన భర్తతో ఆ నీతిమంతుడు జోలికి నువ్వు పోవద్దని యసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడదురు ఈ ఇక్కడ ఈ మాట వారు నశించారు ఎందుకనంటే పిల్లరా అభిమేలేకు ఎలాంటి వాడారో తెలుసండి అభిమేలేకు ఆ దేశానికి ఒక రాజు అధికారి అధ్యక్షుడు ప్రధాని ఆయన ఎలాంటి వాడంటే ఆ ప్రాంతంలోనికి బ్రతుకు తెరువులకు ఎవరన్నా వెళ్ళారనుకోండి ఆ స్త్రీలు అందంగా ఉంటే బాగుంటే రాజుగారి దగ్గర పొగుడుతారు ఈమె రాజు దగ్గరికి తేబడుతుంది ఎలా అంటే ఇట్లాంటి అనుభవాలు చాలా మనం చూస్తాం చూడండి మార్కెట్లోకి ఒక కొత్త మోడల్ బైక్ వచ్చింది అనుకోండి దానికి సంబంధించిన పిచ్చోళ్ళు ఉంటారు క్రొత్త మోడల్ క్రొత్త ఐటెం ఏదొస్తే అది వారి ఇంటికాడ ఉంటుంది క్రొత్తగా కారు మోడల్ కారు ఏదన్నా వచ్చిందనుకోండి అనుకోండి అది ఇంట్లో ఉంటుంది తెచ్చుకుంటారు ఉండ కారులు పాతి అమ్మేసి ఒక క్రొత్త ఐటమ్స్ని ఆశించే అనుభవాలు చాలామందిలో నివాసం చేస్తూ ఉంటాయి క్రొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ వస్తువు ఏదైనా వచ్చింది అనుకోండి దిగిందనుకోండి మార్కెట్లోకి ఆ ఇంట్లోకి రావాల్సిందే అలాగే ఒక క్రొత్తగా ఒక ఫ్యామిలీ ఆ ప్రాంతానికి బ్రతుదెరువుల కొరకు అబ్రహాము నీతిమంతుడైన అబ్రహాము దేవునితో సహవాసం చేసే అబ్రహాము దేవుని ప్రజ అనబడిన అబ్రహాం ఫ్యామిలీ ఆ ప్రాంతానికి వెళ్తే ఆయన భార్య అందము షారాయి చాలా అందమైనది తీసుకుని వెళ్ళిపోయాడు చూసే అప్పుడు దేవుడు మాట్లాడాడు అతడు అబ్రహాము అతడు ప్రవక్త అతడు నీ కోసం ప్రార్థన చేసి అతను ఒక నీతిమంతుని భార్య ఆమె ఒక నీతిమంతురాలు ఆమె యేసు రక్తంతో కడగబడింది ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం యేసును నమ్ముకున్నారు వాళ్ళు ఎంత గొప్ప ఉద్యోగస్తు ఉద్యోగం ఉన్న ఉద్యోగం ఆధారము కాదు యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన మనము నీవు ఉద్యోగం ఆధారం కాదు కులము ఆధారము కాదు మతము ఆధారము కాదు బంధువులు ఆధారము చేసుకోవటం కాదు నీకు కలిగి ఉన్న రక్షణ నీకు కలిగి ఉన్న నీతిమంతులత్వం నీకు దేవుడై ఉన్న క్రీస్తు ప్రభు ఆధారము ఆయన అభిమేళకుతో మాట్లాడుతున్నాడు దర్శనులతో మాట్లాడుతున్నాడు అతడు నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు చనిపోవు నిజమే అబ్రహము శర శరపట్టబడినప్పుడు అబ్రహాం ప్రార్థన చేశాడు చూశారండి అభిమేలు ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఆ గ్రామంలో ఆ యొక్క రాజా ఆ యొక్క కుటుంబంలో పనివారు అధిపతులు గొప్ప గొప్పవారు ఎంతోమంది స్త్రీల గర్భాలను దేవుడు ద్వారం మూసేశాడు అంటాను మళ్ళీ అబ్రహాం ప్రార్థన చేస్తేనేవి ఓపినవి నువ్వు ప్రార్థన చేస్తే మూయబడిన ద్వారాలు ఓపినవ్వాలి ద్వారాలు తెరవబడాలి కాబట్టి నీతిమంతుల అనుబా అనబడిన వారు నశించరు ఇంకొక మాట మీకు చూపించి ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను మరి పేతృపత్రికలు మనం చూస్తాం ప్రియులారా రెండో పేతృపత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఇట్లా రాయబడి ఉన్నాయి ఏడో వచనం అయితే చదువుతా దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాను సదోమ కుమారులో లోతు సుశిర నివాసానికి వెళ్ళాడు అబ్రహాంతో ఉన్నప్పుడు భక్తులు ఎదిగాడు ఒక శావుకుని వెంబడించినప్పుడు సంఘ మార్గంలో గుంపులో కూడుకుంటున్నప్పుడు ఒక భక్తి తెలియకుండానే భక్తిని నేర్చుకుంటాం దేవుని సన్నిధి శక్తి కలిగి ఉంటాం ఎట్లాగో తప్పిపోయిన గొర్రెవలే అబ్రహాము మంద నుండి తప్పిన గొర్రెవలే లోతు కుటుంబము సుధుమకి చేరింది ఎట్లాగో సముద్రంలో పడిన వస్తువు ఆ ఒడ్డుకి ఏదో ఒక ఒడ్డుకి చేరినట్టు ఏదో ఒడ్డుకు చేరినట్టు ఈయన సుధోమ ఒడ్డుకు చేరాడు ఆ కేటగిరీకి ఆ సుధోమా డేటా అంతా భయంకరమైంది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరిలో చూసినా ఎవరి యొక్క అకౌంట్ చూసినా ఎవరి డేటా జీవితం చూసినా చిన్నలు మొదలు వృద్ధుల వరకు పాపమే పాపము పానదాయం ఒక్కరి మనస్సాక్షి కూడా గద్దించిన ప్రదేశానికి కఠినులు క్రూరులు మరి నీతి అంటే దేవుడు అంటే తెలియని మార్గములోనికి కఠిన గణాంధర కారములోనికి భయంకరమైన క్రూర జనము మధ్యకి వెళ్ళిపోయాడు చూసే అక్కడ అతడు ఎనిమిదో వచ్చిన ఉంటుంది నీతి ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచినంత మట్టుకు విని చూచిన దాన్ని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు నీతి అనే మాట లోతు దగ్గర మూడుసార్లు పరిశుద్ధాత్ముడు వ్రాశాడు చూసారా మూడు పర్యాయాలు రాశాడండి అది చాలామందికి చిన్నగా ఉండొచ్చు అది దేవుని దృష్టిలో గొప్పది ఉన్నతమైంది ఇది మనం తెలుసుకోవాలి వారు శరపట్టబడినప్పటికీ వారు నశించబడరు సోదరులు వారి చుట్టూ చేరినప్పటికీ నశించరు వ్యాధులు బాధలు రోగ రుగ్మతలు కలిగి ఉన్నప్పటికీ ఆకలి కొనినప్పటికీ కొదువలు కలిగినప్పటికీ కుటుంబంలో ఆయా సమయాల్లో కొంచెం గొడవలు వచ్చినప్పటికీ వారు నశించరు ఎందుకని నీతి నీతిమంతులు వారి కోసం దిగివచ్చే దేవుడు ఆయనది అబ్రహాం నిమిత్తం అభిమే ఇంటికి దిగి వచ్చాడు అబ్రహాము నిమిత్తమే కానీ అభిమేళకుతో పని ఏముంది దేవునికి కాబట్టి అబ్రహామును బట్టి శారమ్మను బట్టి నిన్ను బట్టి నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని నువ్వు మరి గట్టిగా రూఢీపరచబడాలి నిజముగా దేవుడు నీకు సహాయు సహాయకుడు అందుకొరకే ఆది కాండం ఇరవై అధ్యయం నాలుగో చినువులో వారు నశించరు అనే మాటను ఎందుకనంటే నీతిమంతులు యసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు నీ ఆత్మ నశించకూడదు నువ్వు నశించబడకూడదు అయితే ఇంకొక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం యహెజ్గల్ గ్రంథము మూడో అధ్యాయము నీతిమంతులు గురించి రెండు మాట మొదటి మాట వారు నశించరు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు నీతిమంతులు పాపక్షమ పొందినవారు రెండో మాట ఏంటంటే ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు ఇక్కడ ఒక మంచి మాట రెండో మాటలో బాగా గమనించండి ఏంటంటే నీతిగల వాణిని యేసు రక్తంతో కడగబడి బాప్త్యసం తీసుకుని బల్లారాధనలో పాలు పొందులు పొంది సంఘారాధంలో కూడుకునేటువంటి వారిని వారిని హెచ్చరిక చేయాలి నీతి మంత్రులు తప్పించబడరు నీతి మంత్రులు చిగురాకు వాళ్ళు ఉంటారు నీతి మంత్రులు ఖర్జూరొప్పు చెట్టు వాళ్ళు మొవ్వ వేస్తారు ఎన్నో మాటలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ నీతి మంత్రులకి ఏం కావాలి నువ్వు రక్షించబడ్డావు నీ కుటుంబానికి ఏం కావాలి బాప్త్యసం తీసుకున్నావు పొద్దున్నే గంప తీసుకుని బేరానికి వెళ్ళటం కాదు కర్ర కర్ర కత్తి తీసుకుని పొలానికి పోవటం కాదు దేవుని సన్నిధిని అనుభవించి వెళ్ళాలి పునరుద్ధాన దినమును ఘనపరచాలి ఈ హెచ్చరికలు కావాలి ఇక్కడ ఏమంటాడంటే హెచ్చరించము త్రోవ తప్పిన సంగతులు ఉంటనే హెచ్చరించబడాలి మార్గం తప్పి తిరుగుతున్నటువంటి నక్షత్రాల ఎవరు ఉన్నారు హెచ్చరించబడాలి కాని చోటకెళ్ళి నివాసం లోతు వల్లే ఏర్పరచుకుంటున్నారు మీ స్థలము కాదు అది కొంచెం హెచ్చరిక అవసరమై ఉంది చూసి రండి కొన్ని కొన్ని హెచ్చరిక హెచ్చరిక అంటే ఉంది జాగ్రత్త లోకము జాగ్రత్త పాపము జాగ్రత్త అది నీది కాదు జాగ్రత్త రూతుతో ఎచ్చరిక రూతుని హెచ్చరించినట్లుగా అమ్మ వేరే పొలంలోనికి వెళ్ళొద్దు వేరే పొలంలోకి వెళ్ళి పరిగేరుకునే పరిస్థితి నీకేమొచ్చింది వెళ్ళవద్దు ఒక హెచ్చరిక ఈ మార్గంలో సింహం ఉంది జాగ్రత్త ఎల్లొద్దు అని హెచ్చరిక ట్రైను ట్రైన్ ట్రాక్ పాడైపోయింది అక్కడ ఎర్రని జెండా పెడతారు ఇది డేంజర్ ఈ మార్గంలో వెళ్ళకూడదు హెచ్చరిక తుఫాను వస్తుంది హెచ్చరికలు చేస్తూ ఉంటారు కదండి ప్రమాదాలు ఉన్నప్పుడు హెచ్చరిక ప్రజలకి నీతిమంతులైన వారికి నువ్వు స్రావ తప్పితే నీవు నశించిపోతావు జాగ్రత్త అని హెచ్చరిక నీతిమంతులైన వారు రక్షించబడిన వారికి సంఘ పిల్లలకు ఒక హెచ్చరిక అవసరమై ఉందని ఇక్కడ చలవిస్తూ ఉంది దుర్బోధులు ఉన్నాయి ఇప్పటికే లోకము ఈ జనరేషను బట్టి చూస్తే ఈ టెక్నాలజీని బట్టి చూస్తే గొప్ప గొప్ప షావుకులైన వారు సహితము కూడా ప్రవక్తలని పిలువబడుతూ గొప్పవారు అని పిలువబడుతూ గొప్ప సేవ చేసి నా అనుభవాలు అలాంటి అనుభవాలు కనిపిస్తున్నప్పటికీ కూడా జాగ్రత్త వహించండి అట్లా వాక్యానుసారంగా ఉందో లేదో చూడండి చాలామంది వాక్యపు వెలుగులో నీ మినిస్ట్రీని నీ కుటుంబాన్ని నీ పరిచర్యను వాక్యపు వెలుగులో చూస్తే నీ కళల అనుభవం నీ ప్రార్థనల అనుభవం నీ నడిపింపు అనుభవం భ్రమలో ఉంటున్నారా వాక్యపు వెలుగులో ఉందా నా కళే కానీ నా ప్రవచనమే కానీ తప్పైతే బైబిలే తప్పన్నట్టు ఒక ఆయన ఈ మహాన చూడండి ఎట్లా ఉందో చాలామంది కళల మీద పునాదేసుకుంటున్నారు మీద కాకుండా దర్శనాల మీద పునాది వేసుకుంటున్నారు వాక్యం మీద వేసుకోవట్లేదు అద్భుతాల మీద సూచక్రియల మీద కుల వ్యవస్థ మీద పునాదులు వేసుకుంటున్నారా ఒక కుటుంబం విజయవాడ నుంచి గుంటూరు ఓ ఫ్యామిలీ వెళ్తారు చర్చికి ఎందుకు అంత దూరం వెళ్తున్నారంటే వాళ్ళ బంధువులు ఎవరో ఒక ఆయన సేవ చేస్తున్నారంట వాళ్ళ భర్త గారికి కొంచెం కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉందంట నువ్వు వెళ్తే ఆమె ఎక్కడో విజయవాడలో ఎక్కడో రక్షించబడింది అక్కడికి వెళ్తాం అని నియమించుకున్నారు వాళ్ళిద్దరికీ రోగులై ఒకనో సమయంలో ఆపరేషన్ చేస్తే పట్టించుకున్న వాళ్ళు ఒక లేరు ఏడిస్తే ఏసిన కుట్టులు పిగిలిపోతాయని దుఃఖపడితే దుఃఖాన్ని మింగుకుని ఏడుపుని మింగుకుని బిగబట్టడం మింగుకొని వాళ్ళ కలవరం ఇంత అంతా కాదు కారణం ఏంటంటారు వారి హెచ్చరిక నందల నీతిమంతులైన వారు రక్షించబడిన వారు హెచ్చరించాలి కాస్త దుర్బోధలు ఉన్నాయండి వాక్యానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు బోధలు ఇంకా చూచిక్రియలు ఏమేమో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ఇంటికి మేము ప్రార్థన చేయడానికి రమ్మన్నారు వెళ్తే ఆ ఇంటి బయట గేటు దగ్గర బోర్డు ఉంది ఆ బోర్డు ఏంటంటే లోపల కుక్క ఉంది జాగ్రత్త అని మమ్మల్ని రమ్మన్నారు సరే అప్పుడు మేమేం ఏం చేయాలి బర్రని గేటు తీసుకెళ్తే కుదరదు కుక్క జాగ్రత్త అది మీద పడద్ది కాబట్టి కేకలేసి ఆ బిల్లు నొక్కితే కానీ అప్పుడు ఆ కుక్కను దాని స్వాధీనం పెట్టుకుని అమలు అప్పుడు మమ్మల్ని ఆహ్వానించారు కారణం ఏంటంటారు ఆ కుక్క వాళ్ళు ఇంటూనే ఉంటుంది ఒక మనుషుల వల్లే వాళ్ళు పండుకునే మంచం మీద పండుకుంటుంది వాళ్ళు త్రాగే ధంసప్పు అది తాగుతుంది దానికి అలా అలా అలవాటు చేశారు ఆ మనిషి కాకపోతే మీద పడి చీల్ చేస్తుంది కాబట్టి దేవుడు చూడండి ఒక జాగ్రత్త రక్షించబడిన వారికి జాగ్రత్త అవసరం అన్యాయంగా అక్రమంగా సంపాదించే సంపాదన ఇప్పుడు సంతోషాన్నిచ్చుద్ది కానీ తర్వాత అది నీకు లేమిని కలిగిస్తుంది ఒంటరితనాన్ని కలిగిస్తుంది నీ నీ యొక్క డ్యూటీలో నీ జాబులో నువ్వు ఒక మంచి మరి వృత్తి కలిగి ఉన్నావు ఆ వృత్తిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించబడాలి డాక్టర్ అయినా ఎవరు అయినా ఒక హెచ్చరిక కలిగి ఉండాలి దుర్బోధ గురించి హెచ్చరిక తిమ్మోతి తీతుతో పౌలు చెబుతూ ఉంటారు అలాగే ఇంకొక మాట చెబుతున్న బాగా గమనించిన ప్రియులరా చూడండి రెండు రాజుల గ్రంథము ఆరు అధ్యాయం పదో వచనములో దైవజనుడు హెచ్చరించిన ప్రకారంగా ఇస్రాయల్ దేశపు రాజు సిరియనులు శత్రువులు రాకుండా కాపాడుకున్నాడు ఆ మాట మీరు తర్వాత చదువుకోవాలి ఆరు పదో వచనములో ఏంటంటే దైవజనుడు హెచ్చరించాడు పలానా దిక్కులు శత్రువులు సిరియనులు ఉన్నారు రాజా జాగ్రత్త అన్న హెచ్చరించినంత కాలము ఆ యొక్క సోమరుడు పట్టణము కాపాడుతూ వచ్చింది హెచ్చరికలో కాపుదలు ఉంది దేవుని వాక్యముని హెచ్చరిస్తుంది అంటే నువ్వు కాపాడబడుతున్నావు నొచ్చుకుంటే ఎట్లా బాధపడితే ఎట్లా వ్యసనపడితే ఎట్లా అండి నువ్వు కొన్ని క్రమాలు తప్పావు భాగము దేవునికి కానుకలు దేవునికి మరి సాక్ష్యాలు కృతజ్ఞత ప్రార్థనలు ఇవన్నీ నిలిచిపోయినా ఏమో జాగ్రత్త కాబట్టి లోకంలో ప్రమాదం ఉంది దుర్బోధులు దుష్ట స్నేహ స్నేహము మంచి నడవడికని చెరుపుతుంది జాగ్రత్త ఇంకొక ఎత్రక చెప్తున్నాను వినండి ఎబ్రి రాసిన పత్రిక పదాధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఉంటుంది ఏమనంటే మనము మీరు సమాజముగా కూడుట మాను కొనుకుడి సంఘముగా కూడుకొనుట పునరుధాన్ దినమున ఉపవాసము దినమున ఒక కూడుకొనుట మాను కొనుకొడి సమాజముగా కూడుకొనుట మాను కొనుకుడి అని ఒక హెచ్చరిక ఎందుకనంటే అపస్తలు ప్రియులరా వాళ్ళు సమాజముగా కూడుకొని ప్రార్థించినప్పుడ అప్పుడల్లా భూమి కంపించింది కంపించిందంటండి భూమి కంపించింది అంటే సమస్యలైనా కంపించబడతాయి నీతిమంతులైన వారు హెచ్చరిక ప్రకారం నడుచుకున్నప్పుడు వాగ్దానాల ప్రకారం నడుచుకున్నప్పుడు దైవ మరి చిత్తానుసారి నడుచుకున్నప్పుడు వారు కూడుకున్నప్పుడు కుటుంబంగా కూడుకున్నప్పుడు సంఘంగా కూడుకున్నప్పుడు ఒక భూమి కంపించినట్లుగా సమస్య కంపించబడాలి శోధన కంపించబడాలి భక్తిహీనత కంపించబడాలి భయపడి పాపమునకు దూరంగా పారిపోవాలి కాబట్టి హెచ్చరిక నందాలు ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తున్నాయి యాశయ గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయము మూడవ మాట కూడా నేను చెప్పి ముగిస్తాను ఇరవై ఆరవ అధ్యాయము యక్ష గ్రంథం రెండవ వచ్చిన సత్యము నాచరించు నీతిగల జనము సత్యమున వాక్యమును అనుసరించే సత్యము సత్యవాక్యమును అనుసరించే నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి ఎంత మంచి మాట రక్షించబడిన మంతులకు చూడండి ఎచ్చరకుండాలి వారు నశించరు వారు కూడుకోవాలి ఇంకొక మూడో మాట కూడా మీకు జ్ఞాపం చేసే మాట ఏంటంటే ఇది చూడండి నీతిగల జనం అంట వారు ప్రవేశించినట్లు ద్వారము తీయుడి చూడండి ఒక్క ద్వారం తీస్తే దేవుడు నీ అప్పులు తీరుతాయి ద్వారం తీస్తే దేవుడు నీ సమస్యల నుంచి విడుదల పొందుతావు దేవుడు ఏదో ద్వారము విగబట్టవద్దని ఉత్తర దిక్కునకు తూర్పు దిక్కునకు ఆజ్ఞాపించే దేవుడు అండి ఆయన ప్రభు ఒక మాట చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమును నేనే ద్వారముని యోహంస వార్త పదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన చదువుకోండి నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు రాలేడు యేసుక్రీస్తు అనే మార్గం యేసుక్రీస్తు అనే ద్వారములో నుండే పరలోకానికి ఎవరైనా వెళ్ళగలరు ఎంత నియమము ఎంత నిష్ట యేసుక్రీస్తు లేని మరి నిష్ట నియమాలు ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు యేసుక్రీస్తు రక్తంతో కడగబడినవారు యసుక్రీస్తు వాక్యమును అనుసరించేవారు వారు క్రమంలో పాలు పొందులు పొందువారు వారు తండ్రి దగ్గర పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు నా ద్వారానే తప్ప కదా నా ద్వారానే తప్ప మనం ఈ మాటలన్నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ జ్ఞాపనం చేసుకోవాలి పిల్లలరా ఆయన అంటారు నీతి గల జనమునకు ద్వారము తెరవండి ఒక ఐదుగురు కన్యకులు ప్రవేశించినట్లుగా ఏమండి దేవుడు ద్వారమై ఉన్నాడు ఆయన ద్వారం తెరిచాడు స్వార్థ ప్రకటించబడుతుంది నీకు చక్కటి ద్వారాలు తెరవబడ్డాయి సన్నిధికి నడిపించబడు ఆయన యేసుక్రీస్తు అనే ఆయన ద్వారానే పరలోకానికి తండ్రి వద్దకు ద్వారపాలకుడు నాకు తలుపు తీయను ద్వారపాలకుడు పరిశుద్ధాత్ముడు నీ నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు యేసు వాక్యం అనుసరించండి కాబట్టి నీతిమంతుల ఎలాగంటే బాప్తిస్ తీసుకున్న వాళ్ళు రక్షించబడినవారు విశ్వాసం ద్వారా వారు నీతి తీర్చబడ్డారు వారు నశించరు మొదటి మాట రెండో మాట వారు హెచ్చరించబడాలి హెచ్చరించబడాలి పేతురు అపోస్తుల సంఘాన్ని మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరించినట్లుగా హెచ్చరిక మూడో మాట నీ అట్టి జనానికి ఒక ద్వారం తెరబడ్ను దేవుడి నీకు ద్వారము తెరిచి నిన్ను జీవ మార్గం నడిపించునుగాక దేవుడి మాటలు దీవించునుగాక స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి వారిని నీతిమంతుల పట్టికలో చేర్చి బలపరిచి స్థిరపరిచి దీవించి బ్లెస్ చేయమని ఏ సునాము నడు సునాము తండ్రి ఆమెన్ ప్రైస్లా